హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై హోమ్ టిప్స్ ఈరో రెసిపీలో వచ్చేసి చికెన్ కర్రీ ఫ్రెండ్స్ చికెన్ కర్రీ చాలా సింపుల్గా అండ్ ఈజీగా ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్ ముందుగా స్టవ్ పై ఒక కుక్కర్ పెట్టేసుకొని దాంట్లోకి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి రెండు మూడు ఆనియన్స్ని తీసుకొని ఈ విధంగా చక్కగా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ కట్ చేసుకొని ఇందులో వేసేసుకోవాలి ఈ విధంగా ఆనియన్స్ వేసుకున్న తర్వాత ఒకసారి దీన్ని మొత్తాన్ని ఇలా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి రెండు మూడు పచ్చిమిర్చి అదేవిధంగా కొంచెం కరివేపాకు వేసుకొని మొత్తాన్ని ఇలా కలుపుకోవాలి ఇలా కుక్కర్లో చికెన్ కర్రీ చేసుకుంటే టేస్ట్ అనేది అద్దరిపోతుంది ఫ్రెండ్స్ ఈసారి ఇలా ట్రై చేయండి ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అదేవిధంగా పసుపు యాడ్ చేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లో వేయించుకోవాలి ఫ్రెండ్స్ ఈ విధంగా ఫ్రెష్ అయితే ఇంకా బాగుంటుంది ఫ్లేవర్ చాలా బాగుంటుందన్నమాట ఈ విధంగా మొత్తాన్ని ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనం ఫ్రెష్గా ముందుగా కడిగి పెట్టేసుకున్న చికెన్ని ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి ఈ విధంగా చికెన్ మొత్తాన్ని వేసుకున్న తర్వాత ఇలా ఒక్కసారిగా కలిపేసుకోవాలి ఈ విధంగా కలుపుకొని ఒక టూ త్రీ మినిట్స్ వరకు దీన్ని మూత పెట్టేసి మగ్గనివ్వాలి అలా టూ త్రీ మినిట్స్ తర్వాత తీసి చూస్తే చక్కగా ఈ విధంగా మగ్గిపోతుంది చికెన్ పీసెస్ అనేవి ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి టేస్ట్కి తగ్గట్టు కారం యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను త్రీ టేబుల్ స్పూన్ కారం వేసేసాను తర్వాత సాల్ట్ యాడ్ చేసుకోవాలి టూ టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసేసాను ఫ్రెండ్స్ ఇలా సాల్ట్ వేసిన తర్వాత మొత్తాన్ని ఇలా మిక్స్ చేసేసుకోవాలి కారం అదేవిధంగా ఉప్పు పీసెస్కి పట్టేలాగా ఈ విధంగా కలిపేసుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఒక టమాటోని చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకొని వేసేసుకోవాలి పండుదైతే చాలా బాగుంటుంది టమాటో ఇలా మొత్తాన్ని ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని కొద్దిసేపు మూత పెట్టేసుకొని మగ్గనివ్వాలి ఫ్రెండ్స్ ఒక ఫైవ్ మినిట్స్ మగ్గనివ్వాలి అలా అయితే మనకి చక్కగా ఈ విధంగా చికెన్లో నుంచి ఆయిల్ అనేది తేలుతుంది ఇప్పుడు దీంట్లోకి వన్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వన్ టేబుల్ స్పూన్ కొబ్బరి పౌడర్ యాడ్ చేసుకోవాలి తర్వాత దీంట్లోకి కొన్ని వాటర్ యాడ్ చేసుకొని ఒక్కసారిగా ఇలా కలిపేసుకొని కుక్కర్ మూతకు పెట్టేయాలి ఇలా కుక్కర్ విజిల్కి పెట్టిన తర్వాత ఒక త్రీ విజిల్స్ వచ్చేంతవరకు స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని దీన్ని ఉడకనివ్వాలి ఫ్రెండ్స్ టూ త్రీ విజిల్స్ తర్వాత తీసి చూస్తే మనకి చక్కగా చికెన్ అనేది గ్రేవీతో చాలా బాగా ఉడుకుతుంది ఈ విధంగా ఆయిల్ ఆయిల్గా ఉంటుందన్నమాట ఇప్పుడు ఒక్కసారి దీన్ని కలిపేసుకొని ఇప్పుడు దీంట్లోకి గరం మసాలా యాడ్ చేసేసుకోవాలి గరం మసాలా యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ చాలా టేస్టీగా అండ్ ఈజీగా చేసేసుకున్న చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోయింది ఇది చపాతీలోకి రైస్లోకి చాలా బాగుంటుందనమాట ఈసారి ట్రై చేసి చూడండి ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి ఫ్రెండ్స్ మా దగ్గర నుంచి ఎలాంటి కొత్త కొత్త వీడియోస్ వచ్చినా మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్